యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా, యుక్రెయిన్లో కొనసాగుతున్న పుతిన్ రక్తపాతం, 13 ఏళ్ల క్రితం జార్జియాపై కూడా ఇదే పంత. పుతిన్తో ప్రధాని మోడీ మాట్లాడాలని యుక్రెయిన్ విజ్ఞప్తి. మోడీ మాటలను పుతిన్ వినే పరిస్థితి ఉందా? ప్రస్తుత పరిస్థితులు భారత్ రష్యా బంధంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? యుక్రెయిన్ విలవిల, భారత్ అడుగులు ఎటువైపు? హాట్ టాపిక్ విత్ జర్నలిస్ట్ సాయి, ఉదయం 7:30 మీ ప్రైమ్ 9 న్యూస్లో.